హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చివరి ఏడాది విద్యార్థులకి ఎగ్జామ్స్ అని చెప్పి యూజీసీ మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ డిగ్రీతో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులపై కూడా కొంచెం భారం అయితే పడనుంది సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను చాలామంది అయితే ఇంటర్ రిజల్ట్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ ఇంటర్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయని చెప్తున్నారు తాజాగా వచ్చిన అప్డేట్తో మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మరింత ఆలస్యమనే అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఇంటర్ రిజల్ట్స్ కోసం కొన్ని లక్షల మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మనకి ఈ ఎంసెట్ ఇలాంటి జేఈ మెన్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది లాక్డౌన్ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇస్తారు అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనకి కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే మనకి కొత్తగా యూజీసీ మార్గదర్శకాల్లో మనకి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోర్సెస్ సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే ప్రారంభమవుతాయి అంటే మనకి ఇంకా జూ మే జూన్ జూలై ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వరకు టైం అయితే ఉంది అంటే ఈ మేరకు ఇంకా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఇంకా కరెక్షన్ స్టార్ట్ చేయలేదు సో ఇవి మే ఎండింగ్ లేదా లాక్డౌన్ పూర్తయిన తర్వాత స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే మనకి మే మూడు వరకు కఠినమైన ఆంక్షలతో లాక్డౌన్ అయితే ఉంది తర్వాత ఈ లాక్డౌన్ రెడ్ జోన్స్కి మాత్రమే పరిగణించి మిగతా జోన్లకి కొన్ని సల్లింపులు అయితే వస్తాయి ఎక్కడైతే పూర్తిగా లాక్డౌన్ కంప్లీట్ అవ్వేక రిజల్ట్ స్టార్ట్ చేస్తారా లేకపోతే ముందు నుంచి స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే మనకి దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే జూన్ చివరి వారంలో జూన్ ఫోర్త్ వీక్లో మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో మనకి జూన్ చివరి వారంలో వచ్చినట్లయితే జూలై ఆగస్టు డిగ్రీ జా డిగ్రీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సెప్టెంబర్ నెలలో జాయిన్ అవ్వాలి అయితే ఈ లోపల ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అయితే మనకి ఈ కోర్సు డిగ్రీ కోర్సు పూర్తయ్యి థర్డ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఎగ్జామ్స్ అయితే పెట్టాలని నిర్వహించాలని ఇక్కడ యూజీసీ నిర్ణయించడం జరిగింది అయితే మిగిలిన సెమిస్టర్ల వారికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అలాగే గత సెమిస్టర్ల పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని గ్రేడ్లు అయితే ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆయా కాలేజీలకి ఆయా యూనివర్సిటీలకి మనకి నిర్ణయం అయితే వదిలేసింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మే నెల ముప్పై ఒకటి వరకు కూడా తరగతుల నిర్వహణ అని చెప్పి ఇచ్చారు యూజిసి నియమించిన కమిటీ మనకి యూజిసి తరగతులు అవి ఎప్పటి వరకు నియమించాలని చెప్పి కమిటీ అయితే వేసింది ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారంగా మే పదిహేను వరకు పరీక్షలు నిర్వహించాలని ఆ కమిటీ సిఫార్సు చేయగా యూజీసీ మాత్రం మాత్రం ముప్పై ఒకటో తేదీ వరకు పరీక్షలు జరపాలని జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అంతర్గత పరీక్షలు నిర్వహించాలని జూన్ పదహారు నుంచి ముప్పై వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించుడింది అయితే మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి డిగ్రీ విద్యా సంవత్సరాన్ని కాలుపెట్టుకైతే రెండు వేల ఇరవై ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఒకటి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తరగతులు అయితే ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ తరగతులు అయితే ప్రారంభమవుతాయి అంటే ఇక్కడ ఇన్ ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక డిగ్రీకి వెళ్ళాలనుకునేవారు సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే అయితే మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఒకటి మూడు ఐదు సెమిస్టర్ల ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే జనవరి ఇరవై ఏడున ఇరవై ఏడు నుంచి సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ తరగతి అయితే ప్రారంభమవుతాయి మే ఇరవై ఆరు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి సో జూలై ఒకటి నుంచి ముప్పై ఒక వరకు మనకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు సో ఆగస్ట్ రెండు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే మనకి ఈ వైరస్ బారి వల్ల ఈ వైరస్ వల్ల మనకి మేలో ఇవ్వాల్సిన హాలిడేస్ను జూలైకి పోస్ట్పోన్ చేశారు అలాగే జూన్లో ప్రారంభించాల్సిన తరగతులను ఆగస్టు నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి